తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ రంగ కాంట్రాక్టర్లను వెల్త్ క్రియేటర్లుగా చూస్తోందన్న ఆయన వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన భట్టి నిర్మాణ సంస్థలు చేస్తున్న సేవలను అభినందించారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలను నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలన్నటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని చాలా స్పష్టంగా చెప్తాను. 60s లో 70s లో రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగానికి మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు